సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ భగవంతుడితోటి, భగవంతుడా నువ్వు ఇచ్చినటువంటి ఈ కర్మేంద్రియాలు పెద్ద జ్ఞానేంద్రియాలు ఈ పదిట్లో ఒకటి కానీ కొన్ని కానీ తీసేసుకో పర్వాలేదు, కానీ మాకు జీవితాన్ని చూసే సంవిధానం, జీవనాన్ని నడిపించే మార్గ సంవిధానం ఆ విధంగా ఉండాలనేటువంటి అభిరుచిని లక్షణాన్ని కలిగించడానికి అవసరమైతే వీఆర్ రెడీ టు బార్టర్. చేతులు కావాలో తీసేసుకో, కాళ్ళు కావాలో తీసేసుకో, కళ్ళు కావాలో తీసేసుకో, మాట కావాలి ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరా అనమాట. నాకు ఆకలి వేస్తుంది, నీ మీద కోపం వచ్చింది, వాడిని తంతాను వీడిని కొడతాను వాడడానికైనా మాట వాగర్థాయుగ సంపృక్తులో మనం వాడినటువంటి మాట అది కాదు. ఆ మాటకి ఇంకొక అర్థం ఉంది, ఆ అర్థాన్ని మాట లేనటువంటి హరిప్రసాద్ చెప్తున్నాడు. సో చూపుకి అదేనా అర్థం? బొమ్మ గీయమ్మ అంటే మోగది బొమ్మ గీయడం అంటే ఆ బొమ్మ గీసినప్పుడు విశ్లేషించి చెప్పింది, ఫోటో తీస్తే మనిషి దానికి ఫిజికల్ ఆకారం పడుతుంది, శవాందన పడుతుంది. కానీ హరిప్రసాద్ గురించి మీరు బొమ్మకి ఏమన్నారు, అది చూసేది హరిప్రసాద్ ఫోటో అన్నది తెలియాలి, ఆకారం కాదు. సో ఆ నాసికని అతగాడి వేణువుగా ఆ పూరిస్తున్న ఉచ్ఛ్వాసాన్ని, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గాను, ఇవన్నీ వాటంతటా అవే కూర్చుంటే వచ్చేవమ్మా, ఇవేమీ యాక్సిడెంట్స్ కాదు. వీటి వెనకాల ఆయన పూరించినటువంటి శంఖం, నేను ఒక పాటలో రాశాను, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి నన్ను ఊదవా మాధవ, పిల్లంగురువై నా ఊపిరి ఉయ్యాలుగేలా చేయవా, మళ్ళీ ఒకసారి నన్ను ఊదవా మాధవ అని వేణు అడుగుతుంది. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రం అవుతున్నదో, ఈ మోవిపైన వాలిన మౌనాన్ని నేను మంత్రం అయ్యాను, ఈ మోవి మీద వాలిన ఈ శ్వాసలో చేరిన గాలిని నేను అష్టాక్షరం అయ్యాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ నాసికని మురళిగా తీసుకుని వీటి ఓంకారంగా ఈ పెదాలు తీసుకుని ఈ నుదుటి బొట్టు కన్నుని కన్నుకు బదు నేత్రాన్ని చోట ఆయన కళ్ళు లేవని అనిపించకుండా ఓంకారాన్ని పెట్టి ఇగో మీరు చూడదలుచుకుని చూస్తే మీరు వింటున్నది, మీరు ప్రేమిస్తున్నది, మీరు విమర్శలవుతున్నది ఈ ఆకారాన్ని కేవలం దాచుకుని డబ్బు ముష్టెత్తుకునేటువంటి ఒకని కాదు అనే కాన్సెప్ట్ని ఆమె చెప్పాలి, రాసిన తర్వాత చెప్పాలి. ఆ రోజు షూటింగ్ మొత్తం మీద, షూటింగ్ స్పాట్ మొత్తం మీద నేను ఉన్నాను చెప్తున్నాను, అందరూ ఇలా ఇలా ఈ కెమెరా తీస్తున్న వాళ్ళు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఒళ్ళు మర్చిపోయి వాళ్ళ పనులు చేస్తూ చేస్తున్నారో లేదో కూడా విమర్శలైపోయి కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోవడం చూశాను మొత్తం షూటింగ్లో. షూటింగ్ చాలా డ్రైగా ఉంటుంది, కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నేను ముందరగానే ఒక క్యారెక్టర్ చేసి చెప్పించేస్తాను, సో దట్ ఏవి కన్ఫ్యూజన్ ఉండకూడదు. మనం ఏదో హరిప్రసాద్ బొమ్మ గీయమంటే ఏమిటండి ఎవరికి అర్థం కాకుండా ఏమో ఇలా గీసింది అంటాడు సాక్షరం గారు. అవును, అర్థం కాదు ఎవరికి, ఎవరికి అర్థం కాదు, నాకే అర్థం కాల పది రోజుల దాకా ఏం గీయించారు. నాతో పాటు వచ్చినటువంటి ఆర్ట్ డైరెక్టర్ కూడా మాతో పాటు ఉండేవాడు పాణి, వాడు రోజు అడగడం సాయంకాలం అవగానే మావి గారు నేనేం పెయింట్ చేయాలి, నీ డిపార్ట్మెంట్ రాది, నేను అబ్స్ట్రాక్టే కావాలన్నా నువ్వు చెయ్యి, నీ డబ్బు తీసుకుంటున్నావు నువ్వు అనేవాడిని నేను. నిజంగా చెప్పింది చాలా కరెక్ట్, పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నా, నాకు దొరకలేదు అసలు అర్థం అవడం, దొరకలే అసలు అనుభూతిలోకి రావడం, అర్థం కోపం అంటే అసలు అర్థం అవడం అనే మాట ఇందాక శర్మగారు చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలా, అర్థం అవ్వడం అనే మాటను ముందర మర్చిపోకపోతే మనం అత్యుత్తమైన సున్నితమైన భావాలను ఇవ్వలేమమ్మా. మల్లెపూ వాసన ఏం అర్థమైంది, ఏ మణిపూర్ ఎవరు వాసన చూస్తుంటే అగరత్తులు దేవుడి దగ్గర పెట్టి అగరత్తులు సుగంధాన్ని చూస్తుంటే నీకు ఏమర్థమైందని అడిగితే ఏం సమాధానం చెప్పాలి, అర్థమయ్యేది ఏముంది, వీలైతే నీకు తీరుకుంటే వచ్చి కూర్చుని నువ్వు కూడా ఆనందించు, అనుభూతి చెందు, ఎక్స్పీరియన్స్ అర్థమైన రాసిన అర్థం అర్థం నిర్వచించలేదు. సో మాటలకి అందనప్పుడు పాట వస్తుంది, అంటే ఏ సినిమాకి పాట అనవసరం అని సాధికారికంగా చెప్తున్న విశ్వనాథ్ గారి సినిమాలోనే సీన్లు మిస్ అవ్వడానికైనా సిద్ధంగా ఉంటారేమో కానీ ప్రేక్షకులు పాట మిస్ అవ్వడానికి సిద్ధంగా ఉండరు. కారణం ఏమిటి అంటే ఆ అవ్యక్తమైన భావాన్ని వ్యక్తపరిచేది పాట మాత్రమే, విరించిన విరచించి తిని అక్కడ చెప్పిన సీతారామ శాస్త్రి కాదు, మొత్తం కథ అంతటిని ప్రారంభంలోనే నేను బ్రహ్మదేవుణ్ణి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాను అని హరిప్రసాద్ చౌరాసి తాలూకు నువ్వు ఇచ్చిన పంచభూతాల తాలూకు అనుభూతిని మళ్ళీ తిరిగి నా నిశ్వాసం ద్వారా గానం ద్వారా చూపిస్తున్నాను అని చెప్పినటువంటి విషయాన్ని ఆ అర్థం కాదు అనుభూతి, అది అనుభూతిలోకి తెచ్చుకున్నారు కనుకనే చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా ఏమిటి కావాలి విరించి అంటే ఏమిటో అర్థం తెలియాలి, విపంచి అసలు అర్థం తెలియని పదాలే కాదు విరించి విపంచి అర్థం ఏమిటని అడిగితే నేను ఆశ్చర్యపోయాను, నాకు మీకు అర్థం కానంత పదాలు నాకు ఎప్పుడైనా రావే, నాకు కూడా మామూలుగానే వచ్చి మేము నేను విన్నవే అని తెలుసుకున్నారు ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయింది అర్థం, అర్థం వెళ్ళిపోయిన తర్వాత వెతుక్కున్నారు భావం.
అందుకని అర్థం కావాలి అర్థం కావాలి అర్థం కావాలంటే ఏమిటి అర్థం కావాలి పెట్టుకుని కూర్చొని సినిమా పాటలు ఎవరు అదే మనమే ఎందుకని అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవటం అని ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేయాలి అసలు ఏం మాయలోకం శుభ్రంగా వాడి ఫోటో ఫోటోగా పెయింట్ చేసి ఇచ్చేసి కదా ఆయిల్ పెయింటింగ్ ఎందుకు నిచ్చెన పెట్టుకోవటం అది మన అడిగాడు ఎవడైనా ఇది శాస్త్రంలో రామాయణంలో ఇట్టగా రాశారు ఆ 14వ శాసనంలో సొంత కథ కదా దీనికి వచ్చేది ఏడుపు నాకు నిజంగా బాధపడుతుంటే ఏడవటం ఎందుకు పెట్టుకున్నాం 75 మంది ఎవ్రీడే నా ఎదట అలా కళ్ళు పెట్టుకుని చూస్తూ ఏం చేస్తాడు పోనీ ఏదో ఏదో గీయించామయ్యా అది గీయించిన తర్వాత ఈయనేమంటాడు ఆ అధ్యక్షత వహిస్తున్న మిశ్రో క్యారెక్టర్ నిబంధన ఊరుకో అమ్మాయి తెలియగలది అమ్మాయి చెబుతుంది ఏమిటో దాని గురించి ఎందుకు చేశాను అమ్మాయి మొగది ఈవెన్ సుహాసిని గట్ట షాక్ షాక్ అంటే మేము అప్పటికప్పుడు కొన్ని సీన్లు అప్పటికప్పుడే చెబుతాం కదా షీజ్ అ డంబ్ గర్ల్ వెరీ అబ్స్ట్రాక్ట్ థింగ్ చెప్పాలా ఎందుకు పెట్టుకోవాలి సీన్ అట్లా ఎందుకు పెట్టుకోవాలి అండ్ హౌ మచ్ ఆఫ్ కన్విక్షన్ యు వుడ్ హావ్ యు షుడ్ హావ్ హాడ్ ఐ హావ్ టు కన్సీవ్ దిస్ సీన్ yes ముఖం చూపిస్తుంటుంది ముఖం చూపిస్తూ ఐ హావ్ మై కన్విక్షన్ అంటే నేను రిహార్సల్ చేయాలి ఎందుకంటే ముందర నేను బాగా రిహార్సల్ చేసుకుని ఇలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీనికి పాసిబిలిటీ ఉంది అని నేను చేసుకుంటే తప్ప ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇటీవల మన శంకరాభరణం సినిమా పైన చాగంటి వారు మాట్లాడితే ఆయన ఉన్నారంటే ఏదో వారం రోజులు మాట్లాడటం 3 రోజులు మాట్లాడటం కాదు నెల రోజులు మాట్లాడి శంకరాభరణం కోసం పూర్తవ్వదు నేను ప్రారంభించాను మీ మిగతా వాళ్ళందరూ అందుకోండి అన్నారు అలాగే చెప్పదలుచుకుంది ఎన్ని సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ గారిని ప్రత్యేకంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ పోగొట్టడానికి కాదు ఈ కార్యక్రమం పోగట్టలు చాలువాలు బిరువులు ఆయన కర్తవ్యం కాదు అది మనం అందుకోవలసినటువంటి సంపద ఎందుకు మాట్లాడుకోవాలి వీటి పట్ల ఎంత చుట్టూ పీక్కుని అలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాసుకోవాలి మాటలు చెప్పడానికి చేతకాన్ని వ్యాఖ్యానం చేయాలి అందుకని ఈ ప్రశ్నలు మనం వేసుకుంటేనే మన జీవితానికి అర్థం పరమార్థం అర్థమవుతుంది తిన్నాం పడుకున్నాం కొట్టుకున్నాం ప్రాంతాల పేరుతోటి భాషల పేరుతోటి రాజకీయాల పేరుతోటి కులాల పేరుతోటి కొట్టుకున్నాం అని కాకుండా అసలు మనం బతుకున్నందుకు మనకు ఒక ప్రయాణం ఉందా గమ్యం ఉందా అని ఆలోచించడానికి వీలుగా సమయాన్ని కేటాయించుకోమని ఋషులు చెప్పారు ఇవాళ ఒక ఋషి సాక్షాత్తు విశ్వనాథుడు అనే ఒక ఋషి చెప్పి వీళ్ళని ఇప్పుడు సినిమాకి రావడం వినోదం కోసం కాదు సినిమాకి రావడం టైము కేటాయించడం కాదు టైంను సద్వినియోగం చేసుకోవడం కాలక్షేపము అంటే కాలాన్ని నరకటం అని అర్థం ఇక్కడ కాలాన్ని వినియోగించుకోవడం సినిమాలు అనేవి మౌలికంగా కాలక్షేపం కోసం నిర్దేశించబడి ఉన్నాయి విశ్వనాథ్ గారు అనేటువంటి ఒక ఫినామినన్ ఆ రంగంలో ప్రవేశించి కాల సద్వినియోగానికి సినిమాను వినియోగించి కాలక్షేపం కూడా కాలక్షేపానికి ఏంటంటే మనం ఏదో ఒక విభిన్నంగా కాకుండా కాలక్షేమం కోసం అంటే విభిన్నంగానే చేస్తూ ఇలా కూడా చేయొచ్చు చేయడానికి మీడియం పనిపిస్తుంది అని చెప్పాలని నా ఉద్దేశం తప్పిస్తే నేనేదో చాలా చూడండి ఇక్కడ మనం ఏదో చేసాం మనం గొప్ప అని కాదు డైరెక్ట్ చెప్పారు లేకపోతే ఆ క్యారెక్టర్ ఏమిటి గుడ్డివాడు ఏమిటి మీ దగ్గర కెమెరా ఉంటే ఫిలిం ఉంది అని అడగటం ఏమిటి అలా నుంచోండి నీ ఫోటో తీస్తానంటే ఏమిటి ఎందుకు పెట్టుకోవాలి సీన్ అసలు మాట వరుసగా చెప్తున్నా అంటే ఇంత మదన మదన పడి ఇంత ఆలోచించి ఈ సందర్భంలో ఒక చాలా సున్నితమైన ప్రశ్న ప్రేమలో పడ్డానికి ప్రేమ అనుభూతి పొందడానికి ఏదైనా కొరత ఉండాలా మనిషిలో ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ సిరివెన్నెల సందర్భంలో ఇద్దరికి ఒక్కొక్క ఒకరికి చూపు ఒకరికి మాట మీ ఇతర సినిమాల్లో కూడా ఏదో విధమైన ఒక ఒక ల్యాక్ ఫీల్ అవుతూ ఆ కంప్లీషన్ కోసం వెతుక్కోవడం పరితపించాలి అది ప్రేమకి నిర్వచనం అలా అని అర్థం చేసుకోవాలా చెప్పను ప్రేమ అంటే చెప్పు చాలా అద్భుతమైన ప్రశ్న కాబట్టి నేను చెప్పనని వారిని అడిగాను తప్పకుండా నిజంగా చాలా అద్భుతమైన ప్రశ్న ప్రేమని పొందడానికి కానీ ప్రేమ గురించి చూపించడానికి కానీ ఏదైనా కొరత ఉండాలా ఉండాలమ్మా భక్తిని ప్రేమని పొందాలి అంటే కొరత ఉండాలి మనం గుడికి వెళ్ళి ఆహా ఎంత దివ్యమంగళ విగ్రహం ఎంత అందంగా ఉంది అంటాం నిజానికి ఏ గుడిలో విగ్రహం కూడా అందంగా ఉండదు నిజంగా రాతి మీద చెక్కిన శిల్పం అయితే షేప్లెస్గా రూపం లేకుండా ఉంటుంది అది కాకుండా మనం ఇంత దూరం కష్టపడి టికెట్ కొనుక్కుని అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని గంటలు క్యూని నిలబడి అక్కడికి వెళ్ళే ముందర మన వాళ్ళు కూడా చెప్తుంటారు ఉదయం వాళ్ళు తోసేస్తారు ఉండేది ఒక్క నిమిషం ఇప్పుడే కళ్ళు శ్రద్ధగా భక్తిగా కళ్ళు మూసుకుని ధ్యానించుకోవచ్చు మనం వెళ్ళింది చూడటానికి ఈ దారి మొత్తం అంతా మనం కళ్ళు మూసుకునే వెళ్తాం గుళ్ళో ఎందుకని ఈ కొరత లేకపోతే ఇక్కడికన్నా తెలుసుకోవాలి భక్తి అనేది పొందాలండి
ఆడ మగ ఇద్దరికీ మధ్య ఉన్నది పాశవికమైన జాంతికమైన జాంతమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ఆకర్షణ మాత్రమే కాదు, ఆ ప్రేమలో ఒకవేళ ఆ శృంగార రస స్థాయి కూడా చూసినప్పుడు స్థాయి భావానికి వెళ్ళినప్పుడు వివశంగా కళ్ళు మూసుకుపోవటాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఒకే ఫీలింగ్, కళ్ళు మూసుకుపోవాలి, ఏదో వాక్ ఆగిపోవాలి, వాక్ ఆగిపోయి కళ్ళు మూసుకుపోయినప్పుడు మాత్రమే రసానుభూతి ఆవిష్కరించబడుతుంది. ఇది చెప్పటానికి సిరివేనల కథను ఆవిష్కరించారు. ఇంగ్లీష్ సేయింగే ఉంది, టు కవెట్ ఎట్ ఎ థింగ్ యూ కీప్ ఇట్ అన్రీచబుల్ అన్నట్టు. టు కవెట్ ఎట్ ఎ కవెట్ అనే మాట కాదు, టు గెట్ ఎట్ ఎ థింగ్ కాదు, టు కవెట్ ఎట్ ఎ థింగ్ కవెట్ టు కీప్ ఇట్ అన్రీచబుల్. అందిపోతుంది అనుకో, శీఘ్రం తొందరగా అందిపోతుంది, దాంట్లో ఈ మజా ఏముంది? డయాబెటిక్ నువ్వు తినకూడదు అని అన్ని రోజు చెప్పి దబ్బుకున్న ఒకటి నేను పట్టున్నావు అనుకో, దబ్బుకున్నా నోట్లో వేసుకున్నావు, ఆ రుచే వేరు. జో మిల్ జాయే వో మిట్టీ హై జో ఖో జాయే వో సోనా హై. అణిది వ్యాకరణం చదివేసినాడు కూడా మనవాడితో ఆడుతున్నాడు, మొత్తం భాష అంతా మార్చిపోయి అంటేనే వాళ్ళిద్దరికి మధ్య సోకాళ్ళు కెమిస్ట్రీ మాట్లాడాలి. అంతేకాని వాడు వ్యాకరణం గొప్పపట్టి ఎడుస్తాడు, వాడి భాషలో మాట్లాడారు. తర్వాత శృంగార రసం కూడా ఒక అమ్మాయి యాక్చువల్గా ఎంఫిల్ చేస్తుంది కాకతీయ అక్కడ అక్కడ మా క్యారెక్టర్లు అసలు అన్నీ కూడా అలాగా ఉండవు. ఏ సినిమా మీరు తీసుకోండి దాంట్లో హీరో హీరోయిన్ మధ్యలో ఐ లవ్ యూ నువ్వు చెప్పలేవా అది ఐ లవ్ యూ చెప్పేది మనకేం అర్థం కాదు, లేకపోతే 100 మంది ఇటు 100 మంది ఇటు అని ఈ ప్రేమ వాడు చెప్పడం ఆవిడ ప్రేమ ఈవిడ చెప్పడం అలా ఉండవు. లవ్ జస్ట్ ఈజ్ లవ్ ఈజ్ అంతే, ప్రేమ ఈజ్ అని కాదు. మరి ఏమో అసలు దానికి మాట ఉందమ్మా, మామూలుగా మాట్లాడుకుంటప్పుడు చెప్పేవా ప్రేమిస్తా అదొకటి, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు, ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి దెబ్బ ఎప్పుడు తగులుతుందో నొప్పి ఎప్పుడు కలుగుతుంది, దెబ్బ ఎప్పుడు తగిలిందంటే ఎలా తెలుస్తుంది, నీకు ఎప్పుడు దెబ్బ తగిలిన తర్వాత ఎప్పటి నుంచి నొప్పి పెడుతుంది అని అడిగితే ఎలా ఉంటుందో, ఎప్పటి నుంచి ప్రేమిస్తావు అంటే ఐ లవ్ యూ చెప్పేసేవా లేదా గ్రీటింగ్ అనిపించదు. వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అట్రాక్ట్ కాలేదు అనిపించదు ఎక్కడా కూడా. చూడండి ఉంది అది గమ్మత్తు అయిన ఒక ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ అంటాడు కదా అత్రయ్య. అవి చదవకపోయినా చదివినా లేకపోతే లేదు మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ కాలేదా, మీరు ఎప్పుడు అడిగినా ఉంటుంది కాదు. కానీ అసలు మొత్తం మీద అలాగా అసలు కొన్ని తలుచుకుంటేనే సిరివెన్నెల్లో అనేక రకాలైన యాంగిల్స్ అనేక రకాలైన సిచ్యుయేషన్స్ దే ఆర్ ఆల్ మెజర్డ్. ఇప్పుడు సుహాసిని అంతవరకు ఆ కుర్రాడి మీద చూపేటువంటి అభిమానం వేరు సినిమాకు. వాళ్ళ బ్రదర్ ద్వారా ఏం తెలుసుకుంది, ఇతని జీవితంలో ఒక అమ్మాయి ఉండేది, అది ఆరాధన ప్రేమ నాకు తెలియదు, మున్ముసేన్ క్యారెక్టర్ గురించి చెప్తుంది కదా. అవునవునవును ఇప్పుడు కాదు మనకి తెలియదు, ఇప్పుడు ఆ అమ్మాయి మీదే ఉంది అతని గ్యాస్ అంతా, అది ఆరాధన ప్రేమ నాకు తెలియదు మా ఇటు దిస్ ఈ సిచ్యుయేషన్ చెప్తాడు క్లియర్ కట్గా. నెక్స్ట్ షీ గోస్ టు మీట్ హిమ్. ఇది విన్న తర్వాత ఇన్నాళ్ళు పెంచుకున్నటువంటి ఒక క్యాజువల్ వేరు, ఇది తెలిసిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది కొండ చిగురు మీద మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాడు కూతురు చెల్లెలు పెట్టుకుని కంపోజ్ చేసుకుంటున్నాడు మ్యూజిక్, అతన్ని చూస్తూ ఉంటుంది. విశ్వనాథ్ గారు నేను మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో కలిసానండి ఆయన్ని. నేను కలిసినప్పుడు బేసిక్గా అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు ఏడ్చిన సినిమాలు రెండండి, ఒకటి లవకుశ, రెండు స్వాతి ముత్యం. చిట్టి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నప్పుడు నాకు బాధ వేసింది. అది అంత ఇన్వాల్వ్ చేయడం టఫెస్ట్ జాబ్, అది పర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ పర్ఫార్మెన్స్ని వాళ్ళని పర్ఫామ్ చేసే వాళ్ళని ఆ కథలకు తీసుకోవడం కానీ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం డైరెక్టర్ ఇది, అది అంత గొప్పగా ఎలా చేయగలిగారు అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం కూడా అది, ఇక్కడి నుంచి వచ్చిన ప్రతీది నిజాయితీగానే ఉంటుందయ్యా, ఆ నిజాయితీ జనాలకు రీచ్ అవుతుంది, నేను నమ్మింది అదే, నా సినిమాలు అదే చెప్తాయి. అంత నిజాయితీగా సినిమాలు తీసిన విశ్వనాథ్ గారు, అంతే నిజాయితీగా పక్కనుండే సీతారాం శాస్త్రి గారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే సీతారామ శాస్త్రి గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన రాసిన పాటల్లోని ఫస్ట్ లైన్స్ చదివితే చాలండి. మీకు అదే ఇప్పుడు మీకు కొత్త బంగారు లోకంలో ఒక ఒక పాట ఉంది, నీ ప్రశ్నలు నీవే ఎవరో బదులివ్వరుగా. ఆ పాట అంతా వింటే మీకు మీకున్న బాధల్లోంచి మళ్ళీ చైతన్యం వచ్చి మీకు వచ్చిన ట్రబుల్ని మీరు ఫేస్ చేసే వైపు తీసుకెళ్తుంది ఆ పాట.
రొమాన్స్ ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు, అయిపోయింది పాట, ఇదే పాట, మిగతా అంతా దీనికి ఎక్స్టెన్షనే, చెలూరే చెలూరే చెలు. ఇలా ప్రతి పాటలను ఆ నిజాయితీయే ఆయన అలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఆ నిజాయితీని అలాగే ఉంచి అంత స్వచ్ఛంగా అంత స్వాతిముత్యంలా అలా తీసుకున్న వ్యక్తి విశ్వనాథ్ గారు. వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన ప్రతి పాట ఒక స్వాతిముత్యమే. వాళ్ళిద్దరిలో ఉన్న ఆ నిజాయితీ, ఆ సినిమా పట్ల కానీ, ఆ పాట పట్ల కానీ, ఆ కథ పట్ల కానీ వాళ్ళకున్న నిజాయితీయే వాళ్ళ సినిమాలు, వాళ్ళ పాటలు. అలాంటి వాళ్ళు ఉన్న ఇండస్ట్రీలో ఉండడమే ఒక అదృష్టం, అదృష్టం నాకు దక్కింది.